మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం శ్రీ చంద్ర గారు. నమస్కారం మేడం. చాలామంది పేరెంట్స్కి మైండ్లో ఉండదండి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, మా పిల్లోడు నా చేతిలో ఉండట్లేదు, మా పాప నేను చెప్పేది వినట్లేదు అనే రకంగా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ ఉంటారు పిల్లల్ని, దానివల్లనే చాలామంది రకరకాల దారులు పడేస్తూ ఉంటారు అండ్ కొంతమంది తిరగబడిపోతూ ఉంటారు. అయితే పేరెంట్స్ పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుందండి? ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఫ్రెండ్లీగా ఉండాలి, ఇంకొంతమంది చాలా కంట్రోల్గా ఉంచాలి, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు పేరెంట్స్ పిల్లలతో ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే పిల్లలు మనం ఏ విధంగా ఉండాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం క్లయింట్స్ నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా మటు వరకు కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఇక్కడ నా పిల్లోడేమో పెద్దోడు అయిపోయాడు, వాడేమో నా మాట వినట్లేదు. పెద్దోడు అయిపోయాడు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వాడు కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ బిహేవియర్ అనేది మారుతుంది వాళ్ళలో. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఆ వయసు ఉన్న పిల్లలకి హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ బాడీ అనేది అప్పుడే ఇంకా క్విక్గా డెవలప్ అవ్వడం, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా తెలుసుకోవడము అండ్ ఇలాంటివన్నీ తెలుసుకునేటప్పటికి ఏ విషయాలు వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడాలి, ఏ విషయాలు మనం ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి, కొన్ని వాళ్ళకి ఏంటంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు పేరెంట్స్ దగ్గర నుంచి. సో పేరెంట్ ఏంటంటే యూజువల్గా ఒక పేరెంట్ లాగే బిహేవ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఎలా పెంచారో అలాగే పెంచుకొని వద్దాము, ఆ స్టేజ్లో కూడా అబ్బాయితో అలాగే మాట్లాడదాము అంటే పనికిరాదండి. ఆ టైంలో ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనాను వాళ్ళు ఫ్రెండ్గా నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్ని. పేరెంట్గా ఉండాలి కరెక్టే, కానీ ఆ పేరెంట్ అనేది ఒక ఫ్రెండ్ లాగా మారాలి. ఓకే, సో దట్ వాళ్ళకి ఏంటంటే పిల్లలు కూడాను వాళ్ళ దగ్గరకు వచ్చి షేర్ చేసుకునే ఆస్కారం, ఆ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, సో ఆపర్చునిటీ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి స్కూల్ ఫ్రెండ్స్ తోటి కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఏం చేసుకున్నా వచ్చి వీళ్ళతో షేర్ చేసుకుంటారు. ఒకవేళ మేము అమ్మ క్లాస్ ఎగ్గొట్టి మేము ఇలాగా సినిమాకి వెళ్ళిపోయాము, లేకపోతే ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళాము, అలాంటివి కూడా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక పేరెంట్గా అవుతే తిడతారు వాళ్ళని, ఎందుకు అలాగే ఇలా క్లాస్ మిస్ అవుతావు, నువ్వు క్లాసులు మిస్ అయిపోతే ఎలాగా నీకు తర్వాత అటెండెన్స్ ప్రాబ్లం అయిపోతుంది, ఇలాంటి తిట్టడం అనేది స్టార్ట్ చేస్తే దట్ ఈస్ ఎ టిపికల్ పేరెంట్ అన్నమాట. అవును, సో టిపికల్ పేరెంట్ లాగా కాకుండా కొంతమంది పిల్లలు అయితే మా నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది, అమ్మాయిల్లో కూడా అమ్మా నాకు ఆ అమ్మాయి అబ్బాయి నచ్చాడు, ఈరోజు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, పేరెంట్స్ అమ్మకి నాన్న చెప్పుకునే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారండి. ఉన్నారు, అది చాలా మంచి ఇది యాటిట్యూడ్ అండి. ఎందుకంటే పేరెంట్స్కి ఇవన్నీ తెలుస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే టిపికల్ పేరెంట్ లాగా బిహేవ్ చేయకూడదు, ఎవరు అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళని ఏంటంటే డిఫెన్సివ్ పొజిషన్లోకి తీసుకెళ్లేటట్లుగా చేయకూడదు. ఓకే, అలాగా అబ్బాయి ఏం చదువుకున్నాడు, నీ క్లాస్మేట్ అయినా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు, జస్ట్ నెమ్మదిగా ఒక ఫ్రెండ్లీ టాక్ లాగా అన్నీ కనుక్కొని ఆ అబ్బాయి గురించి తెలుసుకొని ఆ అబ్బాయి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీరియస్ అయినా కాదా, ఎందుకంటే కొంతమంది అది అంత సీరియస్గా వెళ్ళదు, ఇన్డెప్త్గా వెళ్ళదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫస్ట్ మీటింగ్. ఆ ఫస్ట్ మీటింగ్లో ఏమంటారు దాన్ని, ఇన్ఫాచ్యుయేషన్ అంటారు. సో ఇట్స్ ఈజ్ ఇట్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ ఇజ్ ఇట్ లవ్. ఆ పేరెంట్గా వాళ్ళు కొంచెం కొన్ని ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఆ పిల్లల్ని అడిగితే ఇమీడియట్గా వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఏమైనా మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా ముందుకి ఆ రిలేషన్షిప్ తీసుకెళ్తుందా లేదా మధ్యలోనే అయిపోతుందా. పేరెంట్గా వాళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతారు ఈ క్వశ్చన్స్ అడిగి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూను ఓకే రోజు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఓకే ఈ డోంట్ గో టూ మెనీ టైమ్స్, ఒక నీ కాలేజ్ కూడా నీ స్టడీస్ కూడా ఇంపార్టెంట్, అలా చెప్పుకుంటూ రావాలి అండ్ వీలైనంత వరకు వాళ్ళని మానిటర్ చేసుకుంటూ కూర్చోవాలి. అయితే కొంతమంది అంటారు కదా మేడం, ఎక్కువ ఫ్రెండ్లీనెస్ ఇవ్వకూడదు, అలా ఇచ్చినట్లయితే పిల్లలు నెత్తినెక్కేస్తారు అని చెప్పేసి కొంతమంది ఈ వర్డ్ వాడతారండి పెద్దగా. పిల్లలు నెత్తినెక్కేస్తారు, వాళ్ళ పిల్లలు చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారంట, అసలు పిల్లల్ని అలా పెంచకూడదు అని పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది ప్యాంపరింగ్ అంటాం. ఓకే, పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ నెత్తి మీద కూర్చుంటున్నారో అది ప్యాంపరింగ్ అంటాం. అంటే ఓవర్ లవ్, టూ మచ్ లవ్ అండ్ అఫెక్షన్. వాళ్ళు తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయాలి, మంచిగా చేస్తున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ కూడా చేయాలి. చాలా మంది పేరెంట్స్ అప్రిషియేట్ చేయడం మర్చిపోతున్నారండి. వాళ్ళకు ఏమైనా మంచి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా నేర్చుకోవాలి.
సో అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సర్దిద్దితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు చూసినా క్రిటిసిజం క్రిటిసిజం క్రిటిసిజమే చేసి నో అప్రిసియేషన్, దెన్ ఎవరన్నీ వాళ్ళు తీసుకుంటారు ఆ కామెంట్స్, వాళ్ళకి కూడా ఇంకా విరక్తి పుడుతుంది. ఏ ఎప్పుడు చూసినాను మనం చేసిన తప్పులే చూపిస్తున్నారు, కానీ ఎప్పుడైనా మనల్ని అప్రిషియేట్ చేస్తారు, వీళ్ళు అప్రిషియేట్ చేయరు, వీళ్ళకి వేస్ట్, వీళ్ళకి చెప్పడం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళ యాటిట్యూడ్. సో నెత్తి మీద ఎక్కి కూర్చోవడం అనేది ఓవర్ లవ్ అండి. అంటే ఏది చేసినా మా అబ్బాయే కదా, ఏది చేసినా పర్వాలేదు మా అబ్బాయి మంచోడే, వాడు తప్పు చేయడు అనే ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు తప్పులు ఏవి కూడా గమనించరు, సరిదిద్దడానికి కూడా ట్రై చేయరు, ప్రయత్నించరు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఆ పిల్లోడైనా ఆ అమ్మాయి అయినా ఎక్కువ ఓవర్ లవ్ అండ్ ఓవర్ ప్యాంపరింగ్ వలన మనం ఏం చేసినా ఓకే అనే ఫీలింగ్ తోటి వచ్చినప్పుడు వాళ్ళు బిహేవియర్ అనేది బాగుండదు. సో యాజ్ అ పేరెంట్ స్ట్రిక్ట్గా ఉంటే అస్తమానం పోగదండి. సో ఒక ఫ్రెండ్లకు కూడా ఉండాలి, ఎందుకంటే మనం స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, బయట ఫ్రెండ్స్ గురించి వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో క్లోజ్ ఎక్కువ అయిపోతారు. పేరెంట్ స్ట్రిక్ట్గా ఉన్నందుకు వీళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. సో అక్కడ ఆ బయట ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్ వాళ్ళకి దొరికారు, ఆ ఫ్రెండ్ అనేది చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండా లేదా మంచి అలవాట్లు ఉన్న ఫ్రెండా మనకు తెలియదు, ఎందుకంటే ఆ ఫ్రెండ్ని సీక్రెట్గా పెట్టారు మన దగ్గర నుంచి, బికాజ్ మీ మనం స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి. సో అందుకు మనం ఏం చేయాలంటే ఒక మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. పేరెంట్గా కొన్ని విషయాలు మనం కరెక్ట్గా చెప్పాలి, ఒక ఫ్రెండ్గా కూడాను అన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఏంటంటే ఫ్రెండ్స్ తోటి మిగతా వాళ్ళందరితోటి షేర్ చేసుకునేవి కూడా మనతో షేర్ చేసుకునేటట్లుగా చేసుకుంటే. ఈ మధ్యన చాలామంది పేరెంట్స్ అలాగే చేస్తున్నారండి, దే ఆర్ షేరింగ్ అండ్ వాళ్ళతో వాళ్ళు చెప్పినవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఓకే అని ఫ్రెండ్లీగా తీసుకొని తర్వాత వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చున్నప్పుడు కొంచెం కంగారు పడతారేమో, కానీ వాళ్ళ పిల్లల ముందు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా అడిగి ఆ క్వశ్చన్లన్నీ తెలుసుకొని ఆ అబ్బాయి ఎవరు ఆ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళు అవన్నీ ముందు జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, వాళ్ళ అబ్బాయి అయినా వాళ్ళ అమ్మాయి అయినా ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నదనే ఇక్కడ వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. కొంతమంది నేనే చూశాను మనం దగ్గర నుండి ఎలా అంటే పేరెంట్స్ మరీ స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళు ఎలా అంటే ఎవరితో మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ టైంలో ఎవరితో కాల్ చేస్తున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి ఆ బిహేవియర్ ఉండే వల్ల బయట ఫ్రెండ్స్ని వెతుక్కొని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసి అన్నీ వాళ్ళతో షేర్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళ లైఫ్ పాటు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఫ్రెండ్స్ నేను చూశాను కొంతమందిని. ఒక సిచ్యుయేషన్ కూడా ఉంది అలాంటిది, ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ ఉండేటప్పటికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్ని సీక్రెట్స్ అంటే ఇంట్లోవి తన ఫీలింగ్స్ అన్నీ ఒక అతనికి వ్యక్తికి తెలియచేయడంతో ఆ వ్యక్తి హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ దిస్ పర్సన్ అన్నమాట. అంటే తన వీక్నెస్ తన ఏవైతే చెప్పినవి అవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను, ఇవి చేయకపోతే అవి చేయకపోతే అన్నట్లుగా తీసుకుంటారు. సో అలాంటివి కూడా కొన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ మధ్యన సైబర్ క్రైమ్స్ అనేవి రిలేటెడ్ టు ఆల్ దిస్ ఆన్లైన్ ఇవి చాలా మటు వరకు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఎవరు మనం ఏంటంటే దాంట్లో మనకు తెలియట్లా ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని. స్టార్టింగ్లో అందరూ బాగానే ఉంటారు, స్టార్టింగ్లో అందరూ బాగానే చాట్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే ఆ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళతో ఆడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫ్రెండ్స్ని ఎంచుకున్నందుకు. సో ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ అండ్ ఆ ఎదిగిన పిల్లలు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఓకే. పేరెంట్స్గా వాళ్ళు పడే టెన్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వీళ్ళకి మ్యాచెస్ చూస్తున్నవి కూడా ఉండొచ్చు, అవి కూడా షేర్ చేసుకోండి. వాళ్ళు ఎదిగారు కదా పిల్లలు, వాళ్ళకి ఎందుకు లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడము, మన ఎంత టైట్గా ఉన్నామో మనం ఎందుకు చెప్పడం అనే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కూడా చెప్పరండి. అవును, కానీ చెప్పడం అనేది మంచిది, ఎందుకంటే పిల్లలకి కూడా అర్థం అవ్వాలి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నారో అనేది కూడా అర్థం అవ్వాలి. వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నారు విత్ లవ్ అండ్ అఫెక్షన్, వెరీ గుడ్, కానీ వాళ్ళకి కూడా తెలియాలి. అలాగే ఈ పిల్లలకి కూడాను మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ తోటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంతకుముందు చెప్పాం కదా వేరే వాళ్ళ క్లచ్చెస్లో పడకంట. అవును, పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి ఎంతవరకు మనము మన పిల్లల్ని గైడ్ చేయగలుగుతాము, వాళ్ళని ఎంతవరకు చేయగలుగుతాము అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయినా పేరెంట్స్ తోటి షేర్ చేసుకోండి. దట్ ఈస్ ది బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి,
పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్రెండ్గా మారితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ పిల్లలకి కూడా రాకంట ఉంటుంది. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. అది ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, కొంతమంది డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటి నుంచి బయటికి రావాలి అండ్ ఒక సరైన సొల్యూషన్ కావాలి, ఎవరైనా ఒక మెంటర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు, అలా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఒక సపోర్ట్ కావాలని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి మీ అపాయింట్మెంట్ ఏమైనా దొరుకుతుందా? దొరికితే ఏ విధంగా ఉంటుంది అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చి అంటారండి? ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ మీద మీరు కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అండ్ ఆ అపాయింట్మెంట్ ద్వారా మనకు ఇంకా ఎలాగ అంటే మీ ప్రాబ్లం బట్టి దాన్ని అసెస్ చేసి ఫస్ట్ కన్సల్టింగ్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఎంత సివియరు ఏంటి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా ఎన్ని సెట్టింగ్స్ ద్వారా మీకు అయిపోతుంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకునే వాళ్ళు, సిరి చందన గారి అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.